భీమలా నాయక్ సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన ప్రముఖ దర్శకుడు క్రిష్ తో హరిహర వీరమల్లు అనే సినిమా చేస్తున్నారు రెండేళ్ల క్రితం ప్రారంభమైన ఈ సినిమా కరోనా లాక్ డౌన్ తర్వాత షూటింగ్ వాయిదా పడుతూ ఎట్టకెలకి ఇటీవల రెండు భారీ షెడ్యూల్స్ ని పూర్తి చేసుకుంది ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన అలాగే మేకింగ్ వీడియోకి అభిమానుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అంతా బాగా సాగుతున్న సమయంలో ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో నిన్న జరిగిన ఒక ప్రచారం అభిమానులని ఆందోళనకి గురయ్యేలా చేసింది అదేంటి అంటే బడ్జెట్ సమస్యల కారణంగా హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ ఆగిపోయింది అని ప్రచారం అవుతుంది అయితే ఇందులో నిజానిజాలు ఎంత ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేయగా సోషల్ మీడియాలో బడ్జెట్ కారణంగా సినిమా షూటింగ్ ఆగిపోయింది అనే వార్తలో ఏమాత్రం నిజం లేదు అని ఈ సినిమాలో నటించాల్సిన ప్రధాన తారాగణంకి సంబంధించిన డేట్స్ ప్రస్తుతం అందుబాటులో లేకపోవడంతో షెడ్యూల్ కాస్త వాయిదా పడింది అని ఈ చిత్రానికి చెందిన యూనిట్ సభ్యులు సమాచారం అందించారు మరో పది రోజుల్లో కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది అని జులై నెలాఖరులోపు షూటింగ్ కార్యక్రమాలు అన్ని పూర్తి చేసి దసరాకి కానుకగా ప్రేక్షకుల ముందుకి ఈ సినిమాని తెచ్చేందుకు దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారని తెలుస్తుంది ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన భారీ సెట్స్ హైదరాబాద్లోని అల్యూమినియంలో వేస్తున్నారు త్వరలోనే ఇక్కడ పవన్ కళ్యాణ్ అలాగే ఇతర ప్రధాన తారాగణం మీద సన్నివేశాలని తెరకెక్కించబోతున్నారు క్రిష్ వకీల్ సాబ్ భీమ్లా నాయక్ వంటి వరుస రీమేక్ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న డైరెక్టర్ సినిమా కావడంతో ఈ మూవీపై కేవలం అభిమానుల్లోనే కాదు ప్రేక్షకుల్లో కూడా భారీ అంచనాలున్నాయి మరి ఆ అంచనాలను ఈ సినిమా ఎంతవరకు అందుకుంటుందో చూడాలి